కానీ విజయశాంతి గారికి అన్ని ప్రాంతాలలో అభిమానులు ఉన్నారు మీకు తెలుసు అన్ని ఊళ్ళలో ఇప్పటికి కూడా మీరు వెళ్తే బహుశా ఈ పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా డెఫినెట్గా మిమ్మల్ని బహుశా కూర్చోబెట్టి పూజ చేస్తారు మహిళలు కూడా వచ్చి దే విల్ రిసీవ్ యూ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇప్పటికీ ఉంది మీరు ఒక ప్రాంతానికి పరిమితం అయిపోవడం వల్ల వారందరూ నొచ్చుకుంటారని ఎప్పుడైనా అనుకున్నారు అంటే దే నో విజయశాంతి తను ప్రజల కోసం పనిచేస్తుంది కష్టపడుతుంది అని తప్పుగా నన్ను తీసుకోలేదు బికాజ్ ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడీ ట్రూ ఆంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు నేను ఎవరిని ప్రజల్ని హర్ట్ చేయట్లేదు నేను ఎప్పుడు తప్పుపట్టినా రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడాను అక్కడ ప్రజలు కూడా బాగుండాలని ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుందని నేను దాని మీద నా పోరాటం వాళ్ళకి న్యాయం చేయండి అన్నదే నా రిక్వెస్ట్ సో నేను అంతకంటే ప్రజలను తిట్టో వాళ్ళు బాగోకూడదు వీళ్ళే బాగుండాలన్న ఒక చీప్ ఆలోచన మెంటాలిటీ నాకు ఎప్పుడు లేదు అది విషయం ఇదే పరిస్థితి యు హావ్ ఫేస్డ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో అంటే మీరు తక్కువ తర్వాత ఎదుగుతుంటే అది కొంత దీంతో పోల్చుకుంటే అది తక్కువ అనిపిస్తుంది నాకు ఇప్పుడు వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఫర్ యూ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ ఇప్పటికి కూడా పీపుల్ ఫాండ్లీ లుక్ ఫార్వర్డ్ టు వన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీరు అందులో యూ లుక్ లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ యూ లుక్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ లుక్డ్ సో మెనీ ఇయర్స్ అగో ఏమైనా అవకాశాలు ఉన్నాయా మీరు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి తిరిగి రావడానికి అంటే ఆఫర్స్ వస్తున్నాయమ్మా బట్ ఇంకా నా అది చెయ్యాలి అని నేను ఇంకా మైండ్ని సెట్ చేసుకోవాలి దాని కూడా నాకు నచ్చే విధంగా ఉండాలి క్యారెక్టర్ కూడా కదా నా మీద ఉండాలి మొత్తం రోల్ మొత్తం ఉండాలి ఏదో పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు విజయశాంతి గారికి నో వే ఇన్ మై లైఫ్ అంత అవసరం కూడా లేదు నాకు అలాంటి చేయాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ మొత్తం విజయశాంతి మీద ఉండి తిరుగుతూ ఉంటే దట్ బి ఓకే అన అనొచ్చు నేను లేదా నాకు అవసరం కూడా లేదు అలాంటిది వస్తే ఫ్యూచర్లో చేస్తాను నాకు తృప్తి అనిపిస్తాయి ఇండస్ట్రీలో అప్పట్లో హీరోలు మన హీరోలు ఎదగలేదని మీరు చెప్పారు హీరోల ఎదగలేదంటే మైండ్ ఎదగలేదని మైండ్ ఎదగకపోవడం వల్ల మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ కానీ అంటే ఇప్పుడు శత్రువులు ముందు ఉంటారు కదమ్మా వెనకాలే ఉంటారు కాబట్టి కనపడరు అవి మనకి తెలుస్తూ ఉంటాయి తెలిసినప్పుడు వీళ్ళ నిజ స్వరూపం ఇదా అని అనిపించినప్పుడు బాధేస్తుంది మనంతో గౌరవం పెట్టుకుని ఉంటాం మర్యాదగా ఉంటాం వీళ్ళకి ఎందుకు ఇంత ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే సినిమాలో దానికి బయటికి చాలా వ్యత్యాసం ఉంది వీళ్ళ క్యారెక్టర్ అని అనిపించినప్పుడు ఆశయం పడుతుంది గౌరవం ఉండదు సో స్పెసిఫిక్గా వీళ్ళ పక్కన మనం నటించాం ఇన్ని సంవత్సరాలు అనే ఫీలింగ్ వస్తుంది ఒక రకమైన ఆశయం పడుతుంది ఇది స్పెసిఫిక్గా ఒకరిద్దరు గురించి చెప్తున్నారా లేక జనరల్గా అందరూ ఎక్కువ శాతం మంది ఇలా అందరూ నేను అన్ను నేను అందరూ కాదు ఒక ఇద్దరు ముగ్గురు కావచ్చు అంతే ఇద్దరు ముగ్గురు టాప్ ఒకళ్ళు ఎక్కువ ఉండొచ్చు ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు మెయిన్గా ఉండొచ్చు ఇద్దరు తక్కువ ఉండొచ్చు అరుదు కదా ఒక్కొక్కరికి రేర్ ఇలాంటి ఆపర్చునిటీ రావడం అన్నది సినిమాల్లో అందరికీ రాదు అది నాకు వచ్చింది అది అలా వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి నేను ఎక్కువ కష్టపడితే డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకోగలను కదా ఒక మహిళ ఫైట్స్ చేయడం అన్నది అంత ఈజీ కాదు కాళ్ళు చేతులు ఎరగొట్టుకునేదాన్ని ఇరిగిన కాళ్ళతో పనిచేసేదాన్ని నేను తెలుసా ఎవరికి కూడా ఇప్పటికీ తెలియదు కట్టుకొని కాలిపోతుంది ఒళ్ళు ఒక కాలు మీద నిలబడి ఫైట్ చేసిన సినిమా కూడా ఉన్నాయి ఏ పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతాను సాహస బాలుడు విచిత్ర కోతి దాంట్లో క్లైమాక్స్లో కాలు ఇరిగిపోయింది అది టోటల్గా రైట్ లెగ్ షూటింగ్ జరుగుతుంది క్లైమాక్స్ అదే నొప్పితో బాధపడుతూ చేశారు ఏం లేదు ఈ ముక్క ఏలాడుతుంది సంబంధం లేనట్టే ఉంది ఇంతే ఉంది నాకు తెలుస్తుంది ఈ ముక్క నాకు సంబంధం లేనట్టే ఉంది అలాంటిది గుడ్డ కట్టి సినిమాల్లో హీరోలు చూపిస్తుంటారు కట్టుకుని ఇలా మళ్ళీ ఫైట్ చేస్తారు నిజంగా అదే నా రియల్ లైఫ్లో జరిగింది చేసి 4 రోజులు ఒక కాలం మీద నిలబడి ఫైట్ చేసి కంప్లీట్ చేశాను సినిమాని ఎలా తట్టుకున్నారు మీరు మామూలుగా చిన్న బాధ వస్తేనే ఎంత విజయం ఉన్నా కూడా మన వాళ్ళు ఆదుకోవాలంటారు ఒక పక్క అమ్మ నాన్న లేరు మీ వెంట ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎలా తట్టుకున్నారు కదా చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మదర్ ఫాదర్ చనిపోయిన తర్వాత గుండె రాయి అయిపోయింది నాకు ఎందుకు ముండిదాన్ని అయిపోయాను లైఫ్ అంటే ఇంతే ఎక్కువ కష్టాలు వస్తాయి తట్టుకోవాలి నా ప్రొడ్యూసర్ బాధపడకూడదనే ఉద్దేశంతో అలాగే పనిచేసి కంప్లీట్ చేసి తర్వాత వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఆపరేషన్ చేయడం చేశారు చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీకే మళ్ళీ దాంతో కూడా మళ్ళీ షూటింగే
అలా అలా ఒకసారి జరిగేది. ఇలాంటివన్నీ జీవితంలో వచ్చినాయి. ఇంకొక హీరోయిన్ అయితే సున్నితంగా ఉండి కష్టపడలేదు అంత పాపం, పారిపోతారు హీరోయిన్స్ పాపం. కానీ ఎక్కడో మీ సున్నితమైన మనసు ఇంకా మొండి జగముండి రాయ అసలు లేదంటారు సున్నితత్వం. ఇప్పుడు ఇప్పుడు అస్సలు లేదు. అస్సలు అది బిగినింగ్. నేనే అన్నాను కదమ్మా, సినిమాకి వచ్చిన బిగినింగ్లో ఒక 5 ఇయర్స్ అలా ఉన్నాను. దాని తర్వాత టోటల్గా ఇంకొక విజయశాంతి సంబంధం ఉండదు. మీరు నా పాత సినిమాలకి ఇప్పటికీ చూడండి, ఆ విజయశాంతి అనే విజయశాంతి అనుకుంటారు, మీరే ఆశ్చర్యపోతారు. ఏదో ఇన్నోసెంట్ అమ్మాయి పాపం, ఏమీ తెలియనట్టు ఉంటుంది. ఎలా మేనేజ్ చేస్తారో చాలా ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే కొంచెం ఇన్నోసెన్స్ ఉంటే కూడా ప్రపంచం ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఆడుతుంది, చూస్తున్నాం మనం, ఆడుతుంది. అదే అంటాను కదా, దేవుడు ఆశీర్వాదం. సో యు ఫీల్ గాడ్ హస్ ప్రొటెక్టెడ్ యు త్రూ? డెఫినెట్గా త్రూఅవుట్. నా శివుడు, శివుడు భక్తురాలిని నేను. నిజంగా ఆ పవర్ అన్నది నాకు పనిచేసిందమ్మా 100%. లేకపోతే ఇంత దూరం ఎలా వచ్చి ఉండదని నాకే తెలియదు. ప్లస్ ప్రజలు కూడా నిజంగా ప్రతి సినిమాకు నన్ను ఆదరించేవారు. డే టు డే అంటే ఐడెంటిఫై చేసుకునే ప్రేమ ఎక్కువ పెంచుకునేవారు నా మీద. అట్ ద సేమ్ టైం నాకు కూడా వాళ్ళ మీద ఎక్కువ ఉండేది ప్రేమ. ఎందుకు అటాచ్మెంట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఎంపీని అయిన తర్వాత కూడా నా నియోజకవర్గం మీద ఎక్కువ అటాచ్మెంట్ పెరిగిపోతుంది రోజు రోజుకి. యాక్చువల్లీ మీరు పుట్టిన ఊరు ఏదండి? ఇది కూడా అనేక సందర్భాల్లో వివాదాస్పదం అయ్యి మీరు పుట్టిన ఊరు, మీరు పెరిగిన ఊరు గురించి నేను అనేక సార్లు చెప్పాను. నేను వరంగల్ ఏటూరు నాగారం రామన్నగూడెం. మా పేరెంట్స్, మా తాతగారు, మా అమ్మమ్మ, మా మదరు, మా ఫాదర్ అందరూ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. ఒక స్టేజ్లో నిజాంకిను మా తాతకి పడేది కాదు, గొడవ వచ్చేది. ఆయన ఎదురు తిరిగారు మా తాత. ఇంకా దాంతో రజాకారుని మా ఫ్యామిలీని లేపేయమని చెప్పారు ఓవర్ నైట్. అదే మా తాతకు తెలిసింది. ఆస్తి మొత్తం వదిలి ఓవర్ నైట్ మొత్తం ముగ్గురు కూతుర్ని కొడుకుని తీసుకుని చెన్నైకి వెళ్ళిపోయారు, పారిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా నేను పుట్టడం, అక్కడ చదువుకోవడం, అక్కడ హీరోయిన్ అవ్వడం. ఇట్స్ బీన్ చాలా చాలా ర్యాపిడ్గా మారుతూ వచ్చింది మీ జీవితం. అక్కడ చెన్నైలో, తర్వాత సినిమా ప్రస్థానం, మళ్ళీ రాజకీయాల్లో పార్టీలు కూడా మారారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు అప్పుడు దేవుడిని నమ్ముకుంటూ వచ్చారు, ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంది. నాకు శివుడిని నమ్ముకుంటున్నారు? ఇప్పుడు నమ్మకం ఉందా? నేను చచ్చిపోయేంత వరకు నా శివుడి మీద నమ్మకం ఉంటుంది, నా ప్రజల మీద నమ్మకం ఉంటుంది. వీళ్ళిద్దరు మెయిన్ నాకు. సో ఇక్కడ కూడా చంద్రశేఖరుడు మిమ్మల్ని కాపాడతారని మీరు నమ్ముతున్నారు? ఐమ్ టాకింగ్ అబౌట్ కేసీఆర్ ఆఫ్ కోర్స్. నాకు శివుడి మీద, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన ఎటు తిరిగితే, ఎటు ఏం చేయమంటే అటు చేయడమే మనం. మన చేతిలో దేవుడు లేలలిపి మన చేతుల్లో ఏది ఉండదమ్మా. మీరు ఏమనుకుంటున్నారో దానికి భిన్నంగా ఒకసారి జరగచ్చు. అంటే మన డెస్టినీ అసలు అనేక సార్లు, ఒక 5-6 సార్లు నేను మిస్ అయ్యాను. చనిపోవాల్సింది. ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా మాకు తిరుపతిలో. ఒకసారి షూటింగ్ చేస్తుంటే సేలంలో వాటర్లో కొట్టుకుపోయాను. నాకు ఈత రాదు, కొట్టుకుపోయి వెళ్ళిపోతుంటే కాపాడారు. ఫైర్ యాక్సిడెంట్లో, కార్ యాక్సిడెంట్లో, ఫ్లైట్ యాక్సిడెంట్లో, ఇలా ఎన్నిసార్లు అంటే ఇంకా ఏదో నేను చేయాల్సిన పని ఉంది, అంత తొందరగా చావడానికి లేదు. ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి బతకడం ఏంటమ్మా అసలు? పైనుంచి కింద పడి హోల్ ఇండస్ట్రీ షేకన్ కదా. అసలు ఏంటి, దాన్ని షూటింగ్ జరుగుతుందా అనుకున్నాను నేను. అప్పుడు జొగ్గ తీసుకున్నాను, అది భయపడలే. బట్ ఆ ఒక సెకండ్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ వచ్చి, ఓహో ఇంతే మన లైఫ్, ఇక్కడతో ఇంకా ప్యాకప్ అయ్యి అనుకున్నాను నేను. తర్వాత చూస్తే బతికి బయటపడ్డాం. సో లైఫ్ ఏదో ఉందమ్మా, మనకి ఇంకా రాసి ఉంది. హావ్ టు డూ సంథింగ్ మోర్ అని ఉన్నట్టుంది. అంత తేలిగ్గా దేవుడు తొందర తీసుకెళ్ళిపోవడం. ఏమో ఇండస్ట్రీలో ఉండే కొత్తగా వస్తున్న హీరోయిన్స్కి ఏం సందేశం ఇస్తారు? ఇప్పటికి కూడా ఒక ఒక మహిళా నాయకురాలుగా మీకు చెప్తూ అడుగుతానండి క్వశ్చన్. ఇండస్ట్రీలో అమ్మాయిలని జాగ్రత్తగా చూసుకోరు, ఇంకా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారన్న ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు కొంత మారుండే పరిస్థితి బయట ఉంది. ఎంతవరకు మీరు? నేను ఇండస్ట్రీ పెద్దలకి చెప్తుంది ఒకటే, ఏ హీరోయిన్ కన్నా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, జాగ్రత్తగా చూసుకోవాలన్నది నేను చెప్పదలుచుకున్నాను ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులకి. దయచేసి కళ్ళు తెరవండి, ఇది మంచి పద్ధతి కాదు. హీరోలకే కొమ్ముకాయ బాకండి, హీరోయిన్లు కూడా ఇంపార్టెంట్. ఒక సినిమా అన్నది హీరోయిన్ లేకుండా మాత్రం 2.5 అవర్స్ హీరోయిన్ మాత్రం చూడరు. అదే హీరో లేకుండా హీరోయిన్ మాత్రం 2.5 అవర్స్గా 3 అవర్స్ కూడా చూస్తారు చక్కగా ఓపిక్గా. సో హీరోయిన్ ఎప్పుడు ఎప్పుడు పాయింట్ చెప్పారు, బహుశా గ్రహించలేదు చాలా మంది. నేను అదే అంటున్నాను, ఒక్క హీరోయిన్ హీరోని 3 గంటల సేపు మాత్రం చూడలేరు. హీరోయిన్ ఎవ్వరు లేకుండా
ఓన్లీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చూడరు. ఆ హీరో చిరంజీవి అయినా సరే, బాలకృష్ణ అయినా సరే, ఎనీబడి, ఎనీబడి చూడలేరు, అంతసేపు ఓపిక పట్టలేరు జనాలు. హీరోయిన్ ఉంటేనే అందం. ఖచ్చితంగా ఒక విజయశాంతి ఉంటే డెఫినెట్గా చూస్తారంటారు. చూశారు, చూశారు కూడా. ఏ హీరోలు లేకపోయినా కూడా చూశారు. మరి నా సినిమాని ప్రూవ్ చేసుకున్నాను నేను. అలా ఆడుతున్నాయి అనుకుంటే హీరోయిన్ లేకుండా మీరు చేసి చూపించండి, నేను అది కరెక్ట్ అన్నప్పుడు నేను అది కరెక్ట్ అంటాను.